నమస్కారం శ్రీయాచార్య కృష్ణ సార్ ఐమ్ వెరీ హ్యాపీ సర్ రెండు వందల పదవ వీడియో ఎపిసోడ్ బాగా చాలా బాగా కంటిన్యూ అయింది థ్యాంక్ యూ అండ్ చాలా మంది కూడా పాజిటివ్ కామెంట్స్ రెస్పాన్స్ అండ్ అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ కాన్సెప్ట్ ని కావాల్సింది మాత్రమే తీసుకున్నారు సబ్జెక్ట్ అలాంటిదండి అవును సబ్జెక్ట్ ని కావాల్సింది మాత్రమే తీసుకున్నారు ఇంకా మనకేం అవసరం లేదు ఎలాంటి పట్టింపులు అవసరం లేదు ఎవరితో మనకు అవసరం లేదు ఎవరు ఏం చేస్తున్నారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకెందుకు ఎందుకు మనం ఎదిగాయనే ముఖ్యం అంతే నేను ఎన్నోసార్లు చెప్పాను నీ అకౌంట్లో ఈరోజు సాయంత్రం ఎంత పడింది ఆ ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు మీ మైండ్లో అప్పుడు మాత్రమే డబ్బును సాధిస్తారు మీరు అప్పుడు సరే డబ్బు సొసైటీ వెరీ గుడ్ మంచి క్వశ్చన్ అడిగారు డబ్బు అనేదాన్ని మనము ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసామో మీకు డబ్బు ఎంత కావాలి ఫస్ట్ ఫస్ట్ మీకు డబ్బు ఎంత కావాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు నేను క్లాసులో చెప్తాను మీకు ఎంత డబ్బు కావాలో రాసుకోండి అంటారు రాసుకోగానే ఒకరు చెప్తారు కోటి రూపాయలు అంటారు ఒక పది కోట్లు అంటారు పది కోట్లు అనగానే ఎమ్మడి అడుగుతాను ఆ పది కోట్లు ఎందుకు కావాలి తెలియదు ఆయనకి ఏదో రాసుకోమన్నాడు కదా నాకు పది కోట్లయితే నా సమస్యలను తీరిపోతే అనుకుంటాడు మరి పది కోట్లతో నీ సమస్యలు తీరిపోతే వేరే వాళ్ళు వందల కోట్లు సంపాదిస్తున్నారు మరి ఇప్పుడు వాళ్ళకు వందల కోట్లు ఎందుకు అవసరం ఒకసారి ఆలోచించాం సరే కనీసం పది కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి నీకు తెలుసా తెలియదు తెలియదు పది రాసి కోట్లని తెలుగులో రాస్తారు అది కాదు పది కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయి నీకు ముందు తెలియాలి ఆ పది కోట్లతో నువ్వు ఏం చేయాలో తెలియాలి ఆ పది కోట్లు నువ్వు సంపాదించినప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ముందు అది తెలియాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే ముందు ఐటీ తీయాలి అవన్నీ తెలియాలి ఇవన్నీ ఏం తెలియదు పది కోట్ల పది కోట్లు వచ్చేస్తే నేను అది చేస్తాను ఇచ్చేస్తాను ఆలోచన దాని వెనక ఎంత పరిశ్రమ ఉంటుంది దాని వెనకాల నువ్వేం చేయాలి ఆ పది కోట్లు నువ్వు చూపించాలి గవర్నమెంట్ కంటే నువ్వు ఒక సంస్థ నెల ఆ సంస్థ ద్వారా మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఇవన్నీ నీకు తెలియాలి ఇవన్నీ తెలియనంత ఉంటుంది ఏదో పది కోట్లు రావండి ఇది ఓపెన్గా చెప్తున్నాను మనం ఈ ఇయర్ మనం టార్గెట్ పెట్టుకున్నాం రెండు వేల ఇరవైలో మనం అందరు పది పది కోట్లు సంపాదించాలి ఆ ఈ సబ్జెక్ట్ అంతా తెలిసిన వాళ్ళు దాదాపు ఏడెనిమిది కోట్ల దాకా రీచ్ అయ్యారు నా క్లాస్లో కూడా వచ్చి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నారు నేను ఇంత రీచ్ అయ్యాను ఇంత రీచ్ అయ్యాను ఇంకొక వన్ మంత్ ఉంది ఆ వన్ మంత్లో ఆ మాత్రం కూడా రీచ్ అయిపోతారు పది కోట్లు సంపాదిస్తారు ఈజీ అండి డబ్బు సంపాదించడం చాలా ఈజీ కానీ దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలని మనకు ముందు తెలియాలి తెలిసినప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది లేకపోతే రాదు ఏదో పది కోట్లు కావాలని కూర్చొని పొద్దు పది కోట్లు కావాలి పది కోట్లు పది కోట్ల రూపాయల డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎన్ని సూట్ కేసులలో సరదాలి అది నీకు ముందు తెలియాలి అవునా కదా ఆ పది కోట్ల డబ్బు నువ్వు లెక్కెట్టాలంటే నీకు ఎంత టైం పడుతుంది హ్యాండిల్ చేయడం కూడా సార్ నీకు ఎంత టైం పడుతుంది అది కూడా నీకు తెలియాలి అది ఎంత ఇంత సూట్ కేసులో పడుతుందా ఇంత సూట్ కేసులో పడుతుందా దానికి మళ్ళీ నువ్వు గవర్నమెంట్కి ఎలా లెక్కలు చూపిస్తావు ఇవన్నీ నీకు ప్రతి మూమెంట్ నీకు తెలిసినప్పుడే అది వస్తుంది అప్పుడు దగ్గర దగ్గర రాదు నేను ఓపెన్గా చెప్తున్నాను గురుగారు మేము అనుకున్నాం రాలేదంటే దాన్ని నేనేం చేయలేము అంటే ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే దాని పూర్తి అవగాహన నీకు ఉండాలి డబ్బు అన్నారు మీరు డబ్బు మీద నీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే అది నీ దగ్గరకు వస్తుంది ఒక విషయ పరిజ్ఞానం నీకు పూర్తి ఉన్నప్పుడే దాంట్లో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు నీకు ఆ పరిజ్ఞానం లేదు పది కోట్లు అంటే ఎన్ని సున్నాలు కూడా నీకు తెలియదు అప్పుడు నీకు అది వస్తుంది కాబట్టి ఆ పది కోట్లు కాదు నువ్వు కోటి రూపాయలు పెట్టుకున్నా సరే ఆ కోటి రూపాయల మీద కాన్సల్ట్రేషన్ చేసి అది ఏ రూపకంగా వస్తుంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలి దాన్ని ఎలా చూపించాలి గవర్నమెంట్కి ఇవన్నీ నీకు తెలిసినప్పుడు మాత్రమే ఆ విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే డబ్బు నీ దగ్గరకు ఇక సొసైటీ విషయానికి వద్దాం డబ్బు సొసైటీ అన్నారు సొసైటీ విషయానికి వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉన్నారండి వాళ్ళు మీకు ఎక్కడ పెడితే అక్కడ కనిపించారంటే ఇప్పుడు మీరు తిరిగినట్టు ఎక్కడ పెడితే అక్కడ కనిపించాడు వాడు మీ దగ్గరలో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నా సరే మీకు ఎప్పుడు కనిపించాడు మరి గమనించండి ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నట్టు మీకు కనిపించదు ఎక్కడ కూడా మీకు ఎన్నో రోడ్డు మీద నిల్చొని మాట్లాడుతున్నట్టు కనిపించదు అయితే వెళ్ళారా కార్లోనే వెళ్తారు కార్లోనే వేస్తారు మళ్ళీ ఆ గేట్ మూసేస్తారు మళ్ళీ వాడు కనిపించండి బాగా గమనించు ఎందుకు వాళ్ళ స్థాయిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి తప్ప ఇంకా పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు బాగా గుర్తుంది సమాజంలో జరిగే ఏ విషయాలు పట్టించుకోరు దారిద్ర్యం కానీ అప్పుడు డబ్బులు ఇంతరంగూరు కానీ ఎప్పుడు ఆలోచించరు వాళ్ళు ఓకే నాలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ ఉన్నతి గురించి ఐశ్వర్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి ఈ సమాజంతో పని లేదు ఎవరితో వాళ్ళకి పని లేదు కాబట్టి సొసైటీలో ఒక స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉండాలి ఏది పట్టించుకోవాలి ఎవరు పర్సనల్ వాళ్ళది వాళ్ళ గురించి ఎందుకు మనకు మేము పనికిరాని విషయాలు ఏదో ఒక యాక్సిడెంట్ అయిందా పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తాం మనం దాని గురించి ఏమైనా వచ్చిందా దాన్ని ఎంక్వైరీ చేస్తామని వచ్చింది నీకు అవసరం లేదు డబ్బు సంబంధం మీద దృష్టి పెట్టిన వాడికి ఇంకా ఏది అవసరం లేదు ప్రపంచంలో బాధ్యత ఉండాలి ఒక వ్యక్తి ఏదో పడిపోయినాడు సమస్యలు పడిపోయినాడు ఆ స్పాట్లో ఉన్నారు వన్ అయిట్ ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అది బాధ్యత అలాగని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి మీరు సేవలు చేయాల్సిన అవసరం లేదు బాధ్యత వహించాడు కాబట్టి ఉన్నత స్థితిలో వాళ్ళు కానీ ఐశ్వర్యవంతులు కానీ ఇలాగే ఉంటారు వాళ్ళు యాటిట్యూడ్స్ వాళ్ళు అలాగే ఉంటాయి సొసైటీలో ఎలా ఉండాలి మీకంటూ ఏం కావాలి ముందు నిర్ణయించుకొని దానికోసం మాత్రం ప్రయత్నం చేయాలి పక్కా విషయాలు పట్టించుకోవద్దు ఎవరి గురించి పట్టించుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ఆ స్థాయికి ఎదగలుగుతారు కాబట్టి సొసైటీలో మీకు కేవలం బాధ్యత మాత్రం ఉండాలి అది నేను ఖచ్చితంగా చెప్తాడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ఒక ఫ్యాక్టరీ పెట్టాడు ఆ ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద పూర్తి బాధ్యత ఉంటుంది ఆయనకి అలాగే నేను పట్టించుకోవడానికి కాదు ఎంత ఇన్కమ్ చేస్తున్నాడో ఆ ఇన్కమ్ మీద వాళ్ళకి షేర్స్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి చూడడం కానీ వాళ్ళ ఫ్యామిలీని చూడడం కానీ ఏదైనా అవసరాలు ఆదుకోవడం కానీ అదంత బాధ్యతనే కదా అలాగని చెప్పేసి వాళ్ళని సెంటిమెంట్ పెట్టుకొని పొద్దుగా వెళ్ళి ఓదార్చడం అంటూ ఉండదు సమాజం పట్ల బాధ్యత సొసైటీ మీద బాధ్యత కలిగి ఉండండి మీ పర్సనల్ లైఫ్ని మీరు మీరు సపరేట్గా మీరు ఒక యాటిట్యూడ్ పెంచుకొని ఒక గొప్ప కోటి చూరలో ఎదుకోండి అంతే కానీ ఏది కూడా పట్టించుకోవాలి చెప్తున్నాను కదా వాళ్ళు కనిపించారు బయట ఎక్కడ మాట్లాడరు రూపాయనుక మీరు మాత్రం ఎక్కడ పెడితే అక్కడ యారే వాడు ఎవరు రాలేదురా అంటారు ఎందుకంటే మీరు కేవలం ఇదే పట్టించుకుంటున్నారు డబ్బు సంపద మీకు కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి మీరు ముందుకు పోలేరు అంతే ఇవన్నీ పట్టించుకో ఇవే పెట్టుకొని దీంట్లోనే ఇది నలిగిపోతారు ఇక మీరు ముందుకు పోలేరు ఇది బాగా బాగుకొడతాం ఇది సొసైటీకి మీకున్న సంబంధం డబ్బుకి మీకున్న సంబంధం ఇది గమనించేంత మటుకు మీరు డబ్బు సంపాదించగల మళ్ళీ నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు గతంలో వీడియోలో కూడా చెప్పాను మీకు డబ్బు రావాలి ఒక తన జీవితం గడపాలన్నప్పుడు మీరు ఒక పసిపిల్లల్లాగా మారిపోవాలని చెప్పాను పసిపిల్లలా మార్చిపోవడం అంటే ఏంది అసూయ ద్వేషాలు కానీ అయ్యో వాడు ఎదిగిపోతున్నాడని కానీ గతంలో కూడా చెప్పాను నేను ధనవంతుల్ని డబ్బున్న వాళ్ళని ఆ తన జీవితాన్ని చూసి మీరు ఆనందించాలని చెప్పాను అక్కడ కూడా ఈర్ష్య అని చెప్పాను ఈర్షపడ్డారంటే మీ దగ్గరికి డబ్బు రాదు ఎందుకంటే విశ్వానికి మీకు ఇవ్వడం ఇష్టం ఉండదు అంటే వాడు అలా ఒక గొప్ప స్థాయిలో ఉండడం మీకు నచ్చలేదు కాబట్టి అది నచ్చలేదు కాబట్టి నీకు విషయం ఇవ్వదు ఇది బాగా గుర్తుంచుకోండి కాబట్టి ఎవరి మీద ఈర్ష్యాశ్వషాలు కానీ కాంప్లైంట్ చేయడం కానీ పక్కవారి మీద కాంప్లైంట్ చేయడం కానీ ఇవన్నీ మనకు లేనికుండా ఒక చిన్న పిల్లాడు మనస్తత్వాన్ని కలిగి ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో అంటే పారదర్శకంగా అలా ఉన్నప్పుడు మాత్రమే బ్లూ ప్రింట్ అనేది క్లియర్ ఇవ్వాలి మీరు ఎక్కడ కూడా మీకు ఇలాంటి ఆచ్ఛాదనలు కానీ లేకపోతే దేని మీద కానీ అలాంటి బాధ కానీ లేకపోతే ఈర్ష్యాశ్వషాలు ఎప్పుడు ఉంటాయో ఎవరి మీద దగ్గర డబ్బులు ఎప్పుడైతే ఓపెన్ మైండ్ ఎడుతుంటారో అప్పుడు డబ్బు పుష్కలంగా రావడం మొదలవుతుంది ఏది పడించుకోకండి బాధ్యత వహించండి మీకు మీరు మీ జీవితాన్ని హ్యాపీగా ఊహించుకోండి ఎంత ఎక్చూరియన్స్ ఊహించుకుంటే అంత గొప్ప విషయం ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎలా సరే ఎలా అది సాధ్యం అవుతుందండి గొప్ప గొప్ప వాళ్ళు అందరు చేసేది అదే చెప్పాను కదా ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు లేని వాళ్ళు ఎలా ఉంటారు అప్పుడు కాలనీ తీసుకోండి ఒక చిన్న ఇన్సిడెంట్ అందరు వంద మంది జమవుతారు అవునా కదా అక్కడ అన్ని దాన్ని పంచుకుంటారు అన్నింటిని మైండ్ మీద తీసుకుంటారు అవన్నీ సబ్కాన్షియస్ మీద ఎక్కి వాళ్ళు అవే ఆలోచనలు తప్ప ఈ ఐశ్వర్యంతో జీవితం గురించి ఎప్పుడు కూడా ఆలోచించారు కాబట్టి వాళ్ళకి జీవితాలు కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఆ సొసైటీలో వాళ్ళు అలాగే ఉంటారు అంతకంటే వారు ఎందుకంటే వాళ్ళు అన్నీ అవే పట్టించుకుంటారు ఇప్పుడు ఈ కోటి కానీ ధనంతం తీసుకుంటే అవన్నీ ఏం పట్టించుకోడు ఆ తన సబ్జెక్టులో డబ్బు సంపద ఐశ్వర్యం తనతో కూడి ఉన్న వాళ్ళకి ఏమేమి బాధ్యత చేయాలి అవి మాత్రమే ఉంటాయండి ఆయన ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు అందుకని ఎప్పుడు లాస్ కారు వాళ్ళు లాస్ అయినా ఇంకా వేరే బిజినెస్లో వాళ్ళు అంతకంటే ముందుకెళ్ళిపోతారు లాస్ కానీ నెగిటివ్స్ కానీ వాళ్ళ మైండ్లో ఉండవండి ఇది బాగా గుర్తించండి సో నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా ఉండకూడదు ఉండదండి ఎవరి మీద నేను ఎన్నోసార్లు చెప్పాను పక్క వాళ్ళని పట్టించుకోవద్దు ఏది పట్టించుకో సమాజంలో జరిగే ఏ విషయాలు కూడా నెగిటివ్స్ పట్టించుకోకండి మనకేం కావాలో అది తీసుకోవడం మనకు కావాల్సిన పాజిటివ్ మాత్రం తీసుకోండి బాధ్యత వహించండి ఎందుకంటే సమాజంలో మనం ఒక పోరావడం కాబట్టి మనకు బాధ్యత ఉంది ఏదైనా విషయాలు జరిగితే స్పందించండి బాధ్యత వహించండి అంతేగాని దాంట్లో ఇన్వాల్వ్ కాకండి నేను చెప్పేదాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఉంచేసుకొని అది అలా జరిగిందట ఇది జరిగిందంట అదంతా మీ సబ్కాన్షియస్ మైండ్ తీసేసుకొని మీ జీవితంలో కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి ఎస్ ఏదైనా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ గురించి మీరు బాగా పదే పదే ఆలోచించారనుకోండి ఆ మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని ఎప్పుడన్నా మీరు ఏదో దారుణ ప్రయాణం చేసినప్పుడు అనుకోకుండా ఆ సబ్కాన్షియస్ మైండ్లో మెదిలిందంటే మీకు ఆటోమేటిక్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది ఇలాంటి బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా నెగిటివ్ని మీ మైండ్లోకి తీసుకోకండి పాజిటివ్గానే చూడండి ఏదైనా ఎవరి జీవితం వారితో ఎవరిని పట్టించుకోకండి డబ్బు విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ సొసైటీ విషయంలో కానీ ఏదైనా సరే మీకు మీరే మీరే మీకు మీరే రాచ్చు మీకు మీరే మంత్రి ఎస్ వెరీ గుడ్ సార్ ఎందుకంటే రెండు వందల పది వీడియోల వరకు చేసామా ఎన్ని ఎపిసోడ్స్ ఒక్కటే సబ్జెక్ట్ని అందరికి అర్థమయ్యే భాషలో ఈజీ చేయడం కూడా అందరు అందరూ సంపాదించాలి అందరూ సంపాదించాలి చెప్పాను కదా ఆర్థిక చైతన్యం రా ఆర్థిక చైతన్యం రావాలి ఫైనన్షియల్ ఫ్రీడమ్ రావాలి అందరు బాగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అందరు బాగుండాలని కోరుకోవాలి కదా మన సబ్జెక్టు పాజిటివే కదా సో డబ్బుని లైఫ్ని అండ్ సొసైటీని చూసే విధానంలో మాత్రం ఎప్పుడూ నెగిటివ్ ఉండకూడదు అండ్ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే నేను వేల సార్లు చెప్తున్నాను అదే మీకు డబ్బు మీ యొక్క సంపద ఐశ్వర్యం తప్ప వేరేం కనిపించదు అంటే మీ యొక్క యాటిట్యూడ్ మీరు జీవించే విధానం ఎలా ఉండాలి మీరు ఎంత స్థాయికి వెళ్ళాలి మీరు ఏమేమి చేయాలనుకుంటారు ఆ దృశ్యం మాత్రం మీకు కనిపించాలి బ్లూ ప్రింట్ మీ యొక్క మైండ్కి సబ్కాన్షియస్ మైండ్కి మీరు అది ఇస్తే అది మాత్రమే ఇస్తుంది కానీ మీరు అందులో ఏమన్నా కొద్దిగా డిస్టర్బెన్స్ పెట్టారనుకోండి కొద్దిగా నలభిటప్పుడే పెట్టారనుకోండి అదే ఇస్తుంది ఎందుకంటే నెగిటివ్ తొందరగా ఆకర్షించబడతాం పాజిటివ్ కొంటే నెగిటివ్ తొందరగా ఆకర్షించబడుతుంది మన సబ్జెక్ట్లో కూడా ఆ మెడిటేషన్లో ఒక ఫార్టీ డేస్ అయిన తర్వాత కొందరు నాకు కంప్లీట్ చేస్తారు గురుగారిని ఆ నెగిటివ్ ఈజీగా అనగానే అయిపోతుంది పాజిటివ్ కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఆ నెగిటివ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాట్ అయింది మన పూర్వీకుల నుంచి కానీ మన ఉపాధ్యాయుల గురించి కానీ మన సమాజం నుంచి అది బాగా అలవాటు అయిపోయాను కాబట్టి ఇప్పుడు పాజిటివ్ మారాలంటే అది నైంటీ పర్సెంట్ ఉంది పాజిటివ్ అనేది టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇది నైంటీ పర్సెంట్ చేస్తారు టెన్ పర్సెంట్ చేయాలంటే నీకు టైం పట్టు కాబట్టి ఏ కొద్దిగా నెగిటివ్ వచ్చినా ముందు అది అయిపోతుంది కాబట్టి నెగిటివ్ పొరపాటును కూడా మీరు ఆలోచించి ఒక్కవేళ నెగిటివ్ వస్తే ఇమీడియట్లీ కట్టె డిలేట్ అని చెప్పండి ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పెరగాలి ఆ పెరిగే వరకు మాత్రం మీరు జాగ్రత్త ఉండాలి ఎక్కడ నెగిటివ్ మాట్లాడకండి ఇమీడియట్లీ అయిపోతుంది నేనే చెప్తున్నాను ఓపెన్గా కాబట్టి పాజిటివ్కే మ్యాక్సిమం ప్రయత్నం చేయండి నెగిటివ్ వస్తే ఇమీడియట్లీ కట్ డిలేట్ చెప్పండి సరిపోతుంది అవును సో మచ్ చార్య అందకృష్ణ స్వామి గారు